హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈ మధ్య చాలామంది పిల్లలకు ఈ గవద పిల్లలు అవుతున్నాయండి. వీటిని మన మమ్స్ అని కూడా అంటూ ఉంటారు. మమ్స్, గవద పిల్లలు, చెప్పగడ్డలు అంటూ ఉంటారు. ఓకేనా? సో చాలామంది గవుతూ ఉన్నాయి పిల్లలకి, ఎక్కువగా పిల్లల్లో వస్తూ ఉంటుంది. సో ఇది ఒకరికి వచ్చిందంటే ఇంకొకరు సంక్రమిస్తూ ఉంటుంది. ఒక అంటువ్యాధి అనమాట ఇది. ఇది జనరల్గా వైరస్ వల్ల వస్తుంటుందండి. సో పిల్లలు తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఆ వైరస్ క్రిములు లోపలికి పోయినప్పుడు మన కింద ఇక్కడ గవద దగ్గర పెరాటోయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ పెరాటోయిడ్ గ్లాండ్స్కి వైరస్ అతుక్కుపోయి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. దానివల్ల వాపుస్తుంది మొత్తం. ఓకేనా? వైరస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజులలో మనకి సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ ఒకవైపు వాపుస్తుందండి, తర్వాత ఒక 2 రోజుల తర్వాత రెండో వైపు కూడా వాపుస్తూ ఉంటుంది. సో ఇలా వాపు రావడం వల్ల గవద కింద మొత్తం దవడ కింద పెద్దగా లావుగా అనిపించడము, చెప్పవైపు వాసినట్టు అనిపించడము, మెడ మొత్తం ఉబ్బినట్టు కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? దీన్ని బట్టి మనము ఇది గవద బిల్లలు మమ్స్ అనే వ్యాధిని నిర్ధారించుకోవాలి. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు వెంటనే పిల్లల్ని ఐసోలేషన్లో పెట్టాలి అన్నమాట. అంటువ్యాధి కాబట్టి ఐసోలేషన్లో పెట్టాలి. స్కూల్కి పంపించడం, వేరే పిల్లలతో ఆడిపించడం అనేది చేయకూడదు. ఐసోలేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? జనరల్గా ఈ గవద బిల్లలు వచ్చినప్పుడు నార్మల్గా జ్వరం వస్తూ ఉంటుంది. తర్వాత కొండలకు బాడీ పెయిన్స్, దగ్గు రావడం, జలుబు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫీవర్ కూడా రావడం, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. ఓకేనా అండి? సో ఇలా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాలి. సో జనరల్గా ట్రీట్మెంట్ విషయానికి వస్తే పిల్లలకి జ్వరం ఉంది కాబట్టి పారాసిటమాల్ ఇవ్వడము, ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్, దగ్గు ఉంటే దగ్గు సంబంధించిన మెడిసిన్, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్, మౌత్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి మౌత్ వాష్ లాంటిది ఇవ్వడము, ఇలాంటి ఇచ్చి క్యూర్ చేస్తూ ఉంటారు. అలాగే లైట్ ఫుడ్ పెట్టడము, ఫుడ్ కూడా ఈజీగా డైజెషన్ ఫుడ్ పెట్టడం చేస్తూ ఉంటారు. రెస్ట్ తీసుకోవాలి బాగా. సో ప్రివెన్షన్, ఇది రాకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే 12 నుంచి 15 మంత్స్లో వ్యాక్సిన్స్, టీకాలు వేస్తుంటారు కదా పిల్లలకు, ఆ టీకాలలో ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఎంఎంఆర్ టీకా ఉంటుంది ఒకటి, మిజిల్స్, మమ్స్, రుబెల్లా, దానికి సంబంధించిన వ్యాక్సిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ 12 నుంచి 15 మంత్స్లో వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సిన్ వేస్తే ఇలాంటి మమ్స్ వ్యాధి కానీ, మిజిల్స్ వ్యాధి కానీ, రుబెల్లా వచ్చినా కానీ ఏం కాదు. ఓకేనా అండి? సో వాటిని ఈజీగా అధిగమిస్తారు అనమాట పిల్లలు, వ్యాక్సిన్ ముందే వేసుకుంటున్నాం కాబట్టి. అందుకని ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సిన్ వేయాలి. సో నెక్స్ట్ ఈ మమ్స్ అయిన వ్యక్తిని, పిల్లల్ని, ఎవరిని కూడా వేరే పిల్లలతోని కలవకుండా చేయాలి. అదే మనము ప్రివెన్షన్ మార్గం. ఓకేనా అండి? తర్వాత తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే, ఎవరికైతే ఈ గవద బిల్లలు మమ్స్ అవుతాయో పిల్లల్లో, పిల్లలు చిన్న అబ్బాయిలు అనమాట, అబ్బాయిలు అయితే మాత్రం కింద టెస్టికల్స్ వృషణాలు కూడా ఒకసారి ఉబ్బుతూ ఉంటాయండి, అది కూడా గమనించుకోవాలి. అలాగే కొంతమంది పిల్లల్లో కడుపు నొప్పులు వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్యాంక్రియాటిక్ గంది కూడా కొన్నిసార్లు ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా కడుపు నొప్పులు వేస్తూ ఉంటుంది. అందుకని ఈ గవద బిల్లలు వచ్చినప్పుడు ఈ 2 లక్షణాలు ఉన్నాయి కదా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి కొద్దిగా సీరియస్ కాబట్టి. ఓకేనా? మిగతా అందరికీ కావు, కొద్దిమందిలో అవుతుంటే మనం కనిపెట్టాలి ఆ విషయాన్ని. ఓకేనా? లేకుంటే తర్వాత ఫ్యూచర్లో సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ యొక్క మమ్స్ గురించి వెళ్ళి ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. డౌట్ ఉండే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్త్ మీటికి వస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.